దేశంలో వైరస్ రువ్వడి మీద ఉరకబట్టే పోరలు పెద్దలు ఉన్నోళ్ళు లేనోళ్ళు అందరిని మునుం పెట్టి అరసుకుంటున్నది. డాక్టర్ల గిట్ల అంటుకుంటుండే వరకు పేషెంట్ల దగ్గరికి పోవుడు మందు గోళీలు ఇచ్చుడు జరంతా తిప్పలైతున్నదని రోబో నర్సులను తీసుకొచ్చిర్రు గానడమ. ఆల్రెడీ కొన్ని దవాఖానాలలో రోబో సేవలు నడుస్తూనే ఉన్నాయి గిట్ల. ఇదేదో మంచిగా ఉన్నది కదా అని ఇప్పుడు ఇక గీడ గిట్ల షురూ చేసిండ్రు. ఓ చేతుల శానిటైజర్ డబ్బా ఇంకో చేతుల ట్యాప్ పట్టుకొని షాప్ అంతా తిరుగుతున్నది రోబో. ఆగో షాప్లకు వచ్చేటోళ్ళకు శానిటైజర్ పోసి జ్వరం గిట్లేమన్నా ఉన్నదా అని చూస్తున్నది. పేరు జాఫిరా. తమిళనాడు రాష్ట్రం తిరుచిరాపల్లిలో ఓ బట్టల దుకాణంలో పెట్టిండ్రు. మనుషులంటే ఎక్కువ నిలబడలేరాయ్ గందుకే గీకమతి చేసిండ్రు. మళ్ళా జీతం ఇచ్చే అవసరం కూడా లేదు. సినిమా హీరోయిన్ లెక్కనే ముద్దుగా సింగారు ఇచ్చిండ్రు కదా. ఆగో మాస్క్ పెట్టుకోకుంటే ఎట్లా గదిరిస్తున్నదో చూడురి. దెబ్బకే మాస్క్ పెట్టుకున్నాడు అన్న. మాస్క్ లేకుంటే వస్తే అసలు షాప్లకు అడిగే పెట్టనియదట. శానిటైజర్ పెట్టుడు దూరం దూరం ఉండు అని వార్నింగులు ఇచ్చుడు. అంతేకాదు షాప్లకు పొద్దుగాల సంది ఎంతమంది వచ్చిండనే లెక్కను ఓనర్కు లెక్క కట్టి పంపుతుందట. దుకాణంలోకి వచ్చిపోయే పబ్లిక్ ఎవరికి వైరస్ ఉండేది తెలియదు కాబట్టి గీకమ చేసిండ్రు అన్నట్టు.